ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ గణాధిపతయ్యే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ మాసం సెకండ్ పక్షం అనగా పదహారో తేదీ నుండి ముప్పై వరకు జరుగు గోచారం తెలుసుకున్నాము ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మేషరాశి బృహస్పతి వచ్చేసి మీనరాశి మకర రాశిలో శని సంచారం అలాగే మనకు రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ పక్షం రోజులు కన్యా రాశి భగవంతుడు వచ్చేసి ఈయన మనకు తులారాశి సంచారం చేస్తున్నారు చంద్రభగవానుడు వచ్చేసి రోజుకు నక్షత్రం చొప్పున రెండున్నర రోజుకు ఒక రాశి చొప్పున తిరగతారు ఇకపోతే కుజభగవానుడు వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు ఈ పదహైదు రోజులు కూడాను ఇది గ్రహచారం ఇకపోతే మన యొక్క సంస్థలో అస్ట్రాలజీ యోగా టీచర్ ట్రైనింగ్ జనరల్ క్లాసెస్ థెరపీ క్లాసులు చెప్పడం జరుగుతుంది అలాగే సిలబస్ కూడా మేమే ప్రొవైడ్ చేసి శిక్షణ అన్నది భారతదేశ సంప్రదాయబద్ధమైనటువంటి పురాణాలు ఇతిహాసాలు వీటికి సంబంధించిన అన్ని సంస్థ విషయాలపైన కులంకుషంగా రాసి అస్ట్రాలజీకి యోగాకి ఉన్న రిలేషన్ పైన మీకు అందివ్వడం జరుగుతుంది టీచర్ ట్రైనింగ్ జనరల్ క్లాసెస్ జనరల్ క్లాసెస్ మామూలుగా ఆసనాలు టీచర్ ట్రైనింగ్ అనేది ఈ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది పోతే మీనరాశికి తీసుకున్నట్లయితే ఈ యొక్క పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్ర నాలుగో రేవతి నాలుగు కలిపి మీనరాశి కిందికి వర్తిస్తుంది మీనరాశి వారికి మీ రాశి అధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి స్వక్షేత్రంలో మీ రాశిలో ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో మీకు మంచి మంచి ఆఫర్ల కోసం మీరు వెయిట్ చేసేవన్నీ స చక్కగా మీకు సమకూరే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి తీర్థయాత్రలు కలిసి వస్తాయి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది న్యాయవాద వృత్తిలో ఎడ్యుకేషన్లో ఉన్నవారికి గుడ్ పీరియడ్ అలాగే రక్షణ రంగంలో ఉన్నవారికి కూడా బాగా ఉండి కలిసి వచ్చే అవకాశం న్యావి ఇలాంటి ఉద్యోగాలలో ఉండేవారికి ఇందులో ప్రవేశ పరీక్షలు రాసేవారికి కూడా గుడ్ పీరియడ్ అని చెప్పవచ్చు రీసెర్చ్ ఓరియంట్ సబ్జెక్ట్స్ ఏదైనా రీసెర్చ్ చేసేవారికి ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి ఏదైనా రీసెర్చ్ చేస్తూ అందులో గుర్తింపు కోసం మీ కష్టానికి తగ్గ ఫలితం కోసం వెయిట్ చేసేవారికి గుడ్ పేరే అని చెప్పచ్చు మీనరాశి వారికి దూరపరంత ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంలో సఖ్యత అన్నది మీకు కించిత ఆనందాన్ని కలగజేస్తుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగుంటాయి మధ్య మధ్యలో మీ రాశికి విరుద్ధంగా మీకు కొంచెం కోప స్వభావం దూకుడు స్వభావం మాట జార విరచడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండండి దేవి కగం అలా చదివినట్టయితే ఈ నెగిటివ్ నుంచి మీరు బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మీకు సో సోదరులతో ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైనా ఉంటే తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతానం కోసం ప్రయత్నించే వారికి సంతానం కలగడం వారి వృద్ధి కోసం మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ సక్సెస్ అవ్వటం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలగజేసే పాయింట్స్ అని చెప్పవచ్చు బ్యాంకింగ్ రంగంతో ఉన్న డీలింగ్స్ క్లియర్ అయిపోతాయి అప్పులు తీర్చుకోగలుగుతారు రుణ ఒత్తిడి తీర్చుకోగలుగుతారు జనరల్ ఈ జనరలిజం మినీ మీడియా రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వచ్చే పీరియడ్ అని చెప్పవచ్చు ఇకపోతే మీకు మెట్ట ప్రాంత భూములలో వ్యవసాయం చేసేవారికి బాగుంటుంది అలాగే షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ వడ్డీ వ్యాపారం చేసేవారికి గుడ్ పీరియడ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కళాకారులకి వీరందరికీ కూడా గుడ్ పీరియడ్ అని చెప్పొచ్చు వ్యవసాయం చేసేవారికి వ్యాపారం చేసేవారికి కూడా బాగా కలిసి వచ్చే పీరియడ్ అలాగే మీకు ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మీ సొంత తెలివితేటలు సొసైటీలో సహకారంతో కొంత మీరు మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పొలిటికల్గా ఉన్న వారికి కూడాను అలాగే రక్షణ రంగంలో ఉన్నవారికి సినీ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా గుడ్ పీరియడ్ అని చెప్పవచ్చు ఏదైనా గృహం ఏర్పరచుకోవాలనుకునే వారికి ఈ పీరియడ్లో గృహాన్ని సమకూర్చుకునే అవకాశాలు కూడా కాలం కలిసి వచ్చినట్టుగా ఉంటాయి నిద్రాభంగాలు అనేవి మధ్య మధ్యలో చిరాకు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి శని మీ రాశిని తన తృతే వీక్షణ మూలంగా కానీ లాభాలు కూడా ఉంటాయి ఉద్యోగంలో మీరు చేసే ప్రయాణాలలో లాభాలు కూడా మీరు ఖచ్చితంగా పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీకు అష్టమంలో కేతు ఉండడం మూలంగా మీకు మధ్య మధ్యలో దేవుని పూజలు చేయడానికి ఏదైనా నియమాలు పెట్టుకొని దీక్షలు చేయాలనుకునే వారికి కొంచెం గ్యాప్స్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దాన్ని మీ పని షెడ్యూల్ చేసుకొని మీరు అందులో కూడా సక్సెస్ను చేరుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు దానికి దత్త చరిత్ర చదవడం దత్త దర్శనం చేసుకోవడంతో గ్యాప్స్ క్లియర్ అయిపోతాయి మీకు ఉద్యోగంలో మంచి గెయిన్స్ వస్తాయి తండ్రిగారి సహాయ సహకారాలు బాగుంటాయి వారి హెల్త్ కోసం మీరు చేసే ప్రయత్నం కలిసి వస్తుంది దాయదులతో ఉన్నటువంటి ఇబ్బందులు క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇకపోతే మీకు ఈ ఫలితాలన్నింటికీను ఈ కుక్కనికి తైలాభిషేకం సార్ దర్శన శని కుక్కనికి మీరు వెంకటేశ్వర నామాలు వెంకటేశ్వర స్తోత్రాలు వినడం చదవడంతో సరిపోతుంది రెమిడీ చేసుకుంటే సరిపోతుంది ఈ గోచారం అనేది మీ పైన థర్టీ ఫార్టీ పర్సెంటే పనిచేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ లగ్న ముద్ర గృహస్థితులను అనుసరించి మీకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి ముద్ర ఈ చిట్కాల్ని బొటనవెల్తో నెక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ తిరువణ కొల ఈశ్వరాయన మహానయ్య నిమిషాల శ్వాస మీద దృష్టి పెట్టినట్లయితే ఈ యొక్క ఒత్తిడి నుంచి మీరు బయటపడగలుగుతారు ఇకపోతే నేను మీకు ముద్రలు ఇవ్వడం వెనుక రహస్యం ఏంటంటే ఒక్కొక్క గ్రహం వచ్చేసి ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది పంచభూతాత్మకమైన తత్వాలు నీరు పృథ్వీ ఆకాశం వాయువు అగ్ని ఈ పంచభూతాత్మకమైన తత్వాలను కలిగి ఉంటాయి గ్రహాలు అనేటివి ఏ తత్వానికి ఏ రాశి వస్తుందనే దానికి ఏ శివ దర్శనం పంచభూతాత్మకమైన శైవక్షేత్రాలు ఉన్నాయి ఇండియా మీదుగా ఒక రేఖాంశం పైన ఈ ఐదు పంచభూతాత్మకమైన యొక్క శైవక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ శివుడే ఎక్కువ విష్ణువు తక్కువ అన్నది ఏమీ లేదు రూల్ లేదు అక్కడ ఎవరు నెగిటివ్గా ఆలోచించదు ఈ పంచభూతాత్మకమైన ఫింగర్ టిప్స్ తోటి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది ఈశ్వర శక్తి మనలో ఏలో ఏ రాశికి ఏ లోపం ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది పాజిటివ్గా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ ముద్రలు చూజ్ చేసుకున్నాను మీ వ్యక్తిగత జాతకాన్ని అరుస నుంచి ఈ ముద్రలు వేరే మారిపోతాయి డిజైన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ముద్రలను కూడా తెలుసుకొని మీ జీవితంలో అప్లై చేసుకొని గ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్రం తెలుసుకొని ఈ ముద్రలో కూర్చొని జపం చేసుకున్నట్లయితే మీకు పరిస్థితులు చాలా పాజిటివ్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించగలరు శుభం